జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్డీ కళాశాలలో విద్యార్థిని విద్యార్థులకు జిల్లా ఎస్పీ రంజాన్ రతన్ కుమార్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ నియమాలు షీ టీమ్స్ పై పోలీసులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఎస్పీ ఎన్పీ రంగస్వామి, కళాశాల హెడ్ మాస్టర్ శ్రీపతి నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు ట్రాఫిక్ నియమాలు షీ టీమ్స్ పై అవగాహన పెంచుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటిస్తే వారు ఆరోగ్యంగా ఉండటమే కాక కుటుంబానికి కూడా మేలు చేసిన వారవుతారని అన్నారు. షీ టీమ్స్ గురించి మాట్లాడుతూ మహిళలు విద్యార్థినీలు తమకు ఏదైనా పురుషుల నుండి అవమానకర సంఘటన జరిగితే షీ టీమ్స్ కు సమాచారం అందజేయాలని సూచించారు. ఎస్ఐ విక్రమ్ మాట్లాడుతూ విద్యార్థి ట్రాఫిక్ నియమాలు తెలుసుకోవాలని అన్నారు. షీ టీమ్స్ గురించి మాట్లాడుతూ 2014లో షీ టీమ్స్ ప్రారంభించడం జరిగిందని, జిల్లాలో 10 టీంలు పనిచేస్తున్నాయని తెలిపారు. విద్యార్థులు డ్రగ్స్ కు దూరంగా ఉండాలని, దానివల్ల జరిగే అనర్థాలను వివరించారు. ఈ సందర్భంగా ఎల్ఈడి డిస్ప్లే ద్వారా కొన్ని షార్ట్ ఫిలింలను విద్యార్థులకు ప్రదర్శించి అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ విక్రమ్, విజయ భాస్కర్, షీ టీమ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రిగార్డింగ్ ట్రాఫిక్ కన్సర్న్, రిగార్డింగ్ యువర్ ప్రిన్సిపల్ కన్సర్న్ కొన్ని క్వశ్చన్ అంటూ సమాధానం చెప్పాలి. చెప్తారా? అది రెడీ. సిటీ అంటే సి అంటే ట్రాన్స్ఫర్ ఏంటి? వాట్ ఇస్ సి? ఆడపిల్లలు కాదు మగపిల్లలు జాగ్రత్తగా ఉండాలి, ఉంటారా? తప్పకుండా. ఒక ఆడపిల్ల అంటే కాన్సెప్ట్ వేరే ఉండాలి. తల్లి తల్లి అన్న వాళ్ళే సక్సెస్ అవుతారు, లేకపోతే సక్సెస్ కాదు. అది గుర్తుపెట్టుకోండి. టెన్త్ వరకు ఆడపిల్ల గారి మొక్కలు కానీ అమ్మ అమ్మాయిగా కనుసంలో పెడతా ఉంటాం. ఇంటర్మీడియట్ మిడిల్ ఏజ్ ఈ ఏజ్ లో అటు ముందుకెళ్ళి వెనకెళ్ళి ఆలోచించి చెక్కి తక్కువ ఉంటది. ఇక్కడ ప్రజెంట్ డీజీపీ గౌరవ డీజీపీ గారు సార్ రిజిస్టర్ చేసి మొదటిసారిగా ఎప్పుడు ఇది స్టార్ట్ అయింది? అక్టోబర్ 2014. ఎస్, వాట్ ఇస్ ద డేట్? ఎస్, చాలా అప్డేట్ అవుతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. మరి మన సిన్సియర్ ఎఫర్ట్స్. ఈ యొక్క సిటీ మెయిన్స్ వాడిన సిటీ ఈ యొక్క మీనింగ్ ఏంటి, దీని ఉద్దేశాలు ఏంటి, అంటే ఎందుకు మీకు తీసుకొచ్చినారు? అందరూ సిటీ ఉంది, మరి వాడ వాడ సిటీ ఉండదా? ఈ సిటీ ఉండదా కదా? వై మన కళాశాలలో అనేక విషయాల పైన ముఖ్యంగా సమాజంలో శాంతి భద్రతలతో పాటు సమాజం దాదాపు 150 స్టూడెంట్స్ ఉన్నారు సార్. ఆల్ స్టూడెంట్స్ ఆర్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ బిఏ బీకామ్ బిఎస్సి. మరి మీరంతా కూడా గత 10 రోజుల నుంచి రెగ్యులర్గా కాలేజెస్కి రావడం జరిగింది. మనకు మన జిల్లా పోలీసు యంత్రాంగం 10 డేస్ బిఫోరే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయ తలపెట్టారు. అయితే ఫస్ట్ ఇయర్స్ వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాన్ని చేద్దామనడంతో వారు ఒప్పుకోవడంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం చాలా సంతోషకరం.